తిరిగి వార్తలకు స్వాగతం. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు లేల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం అరండల్పేట 8వ లైన్లోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయం వద్ద మంగళవారం అట్టహాసంగా జరిగాయి. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఎమ్మెల్యేలు ముస్తఫా, మేరుగా నాగార్జున, విడుదల రజని, యాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, నగర అధ్యక్షులు రమేష్ గాంధీ, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము, కావటి మనోహర్ నాయుడు, క్రిస్టినా ఎర్రం కృష్ణారెడ్డి తదితర వైసీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 200 కేజీల భారీ కేకును వారు కట్ చేసి పార్టీ శ్రేణులతో అప్పిరెడ్డి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం వారు అప్పిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ऐ अल्लाह हमारे अप्पिरेड्डी साहब को अच्छी सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడ ఎందువు, నీ దుడ్డు కరయు, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది. నాయకుడు ఇంతింత ఒటుడింత అయ్యే విధంగా ఉజ్వల భవిష్యత్ రాబోయే రోజుల్లో అప్పిరెడ్డికి వస్తుంది. ఆయన దేవుడు ఆశీర్వదించాలని, మా అందరికీ అండగా ఉండాలని, జీవితాంతం అప్పిరెడ్డితో కలిసి ప్రయాణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి ఇంకా ప్రధానమంత్రిగా చూసుకునే అవకాశం మీ అందరికి అవకాశం కల్పిస్తారని తెలియపరుస్తూ, అప్పిరెడ్డికి నిండు నూరేళ్లు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, మీ అందరి మనస్సు ఆశీస్సులు అప్పిరెడ్డికి అల్లవేళ ఉండాలని, ఈ జిల్లా రాజకీయాల్లో మేటి నాయకుడిగా ఆయన తీర్చిదిద్దాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు అప్పిరెడ్డన్న బర్త్డే సందర్భంగా ఆ సెలబ్రేషన్స్కి ఆహ్వానించిన తమ్ముడు పానుగంటి చైతన్యకు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా విజయవంతం చేసి అందరిని బ్లెస్ చేయడానికి వచ్చిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చిన మత పెద్దలకు, అలాగే ఇక్కడికి తరలి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, అలానే ఇక్కడికి వచ్చిన అప్పిరెడ్డన్న యూత్ అందరికీ కూడా అందరినీ నేను మాది చిల్లూరుపేటైనా దూరంగానో దగ్గరగానో ఆయన్ని అబ్జర్వ్ చేసిన దాంట్లో రాజకీయ నాయకుల్లో ఏదో ఒక లక్షణం ఉంటుందండి. ఒక నాయకుడిగా ఎదగాలంటే ఒక లక్షణం ఉంటుంది, కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణం వెనుక కొన్ని సాక్రిఫైజెస్, గొప్ప గొప్ప సాక్రిఫైజెస్ ఉంటాయి. అప్పుడే ఈ జనాలకి న్యాయం చేసేందుకు మీ అందరూ కూడా గుర్తించి మీరే ఒక నాయకుడిని సమాజంలో తయారు చేస్తారు. 30వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు అచ్చాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు ఏటీ అగ్రహారంలో మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అప్పిరెడ్డి బర్త్డే కేక్ను మార్కెట్ యాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ నగర అధ్యక్షులు పదర్తి రమేష్ గాంధీ కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు అప్పిరెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 30వ డివిజన్లో కేక్ కటింగ్ కార్యక్రమం మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మాకు రాజకీయ గురువు గారు అయినటువంటి అప్పిరెడ్డి గారికి మా చిన్న సత్కారంగా భావించి మీరు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి గౌరవనీయులు మా యేసురత్నం గారు మరియు రమేష్ గాంధీ గారు మా విన్నపం మేరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని
ఈ కార్యక్రమానికి విచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమం మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అప్పారెడ్డి గారు ఇంకా దినదిన అభివృద్ధి చెంది రాజకీయ పదవులే కాకుండా రాజ్యాంగబద్ధమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా పద్దెనిమిదవ డివిజన్లో జరిగిన మరొక కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు ఖాజా మొహిద్దీన్ ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు నల్ల చెరువులో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అప్పిరెడ్డి జన్మదిన కేక్ను వైసీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు, వైసీపీ నగర అధ్యక్షులు పదర్తి రమేష్ గాంధీ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజా మొహిద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు టెంట్ హౌస్ బాబు, శ్యామ్ సాంబయ్య, ముక్తం బాషా, దుర్గాప్రసాద్, మంత్రి సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మాళ్ళ లేళ్ల అప్పిరెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని నల్లచెరువు ప్రాంతంలోని 18వ వార్డులో ఆయన పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మా అన్న అప్పిరెడ్డి గారికి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆయన చల్లగా ఉండాలని, అలాగే ఆయన ఉన్నంత బదువులు ఇంకా తీసుకొని చేయాలని మా అందరి కోరిక. ఒక్కసారైనా అసెంబ్లీలో చూడాలన్న మా కోరికని దేవుడు బృందావన్ గార్డెన్స్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన కేక్ను వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు పదర్తి రమేష్ గాంధీ కేక్ను కట్ చేసి పలువురు కార్యకర్తలకు పంపిణీ చేశారు. లేళ్ల అప్పిరెడ్డి ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున పశ్చిమ నియోజక శాసనసభ్యుడు గిది గారి కార్యాలయంలో అప్పిరెడ్డి గారి అభిమానుల సమక్షంలో ఈ రోజున కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అప్పిరెడ్డి గారు సుదీర్ఘకాలంగా విద్యార్థి నాయకునిగా, యువజన నాయకుడిగా, కార్మిక నాయకునిగా ప్రజలందరి యొక్క మన్ననలను పొందినటువంటి నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి గారు. నగరంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అంటే అది అప్పిరెడ్డి గారి ఒక కృషి అని చెప్పేసి చెప్పేదానిలో ఎటువంటి ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి రానున్న రోజుల్లో అప్పిరెడ్డి గారు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో అతి త్వరలో శాసనమండలి సభ్యుడిగా అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నూనె కిషోర్కి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సేనలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. గుంటూరు వ్యవసాయ మార్కెట్ యాడ్ డైరెక్టర్ ఎర్రం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఏటి అగ్రహారంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన అప్పిరెడ్డి జన్మదిన కేకును ఎర్రం కృష్ణారెడ్డి కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అప్పిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 30వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు అచ్చాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు ఏటి అగ్రహారంలో మంగళవారం అట్టహాసంగా జరిగాయి. చీరలు ఏమండి? మహానేత అహర్నిశలు ప్రజలకు సేవకై
కృషి మహానేత జన్మదిన శుభాకాంక్షలు మా అన్న అప్పిరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఏటగ్రహారం మధులైన వద్ద కేక్ కటింగ్ పేదలకు చీరల పంపిణీ ఆ ఆఫీసులో రక్తదాన కార్యక్రమం భోజనాల కార్యక్రమం అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.